ఇప్పుడు విభజన ఏపీలో ఆర్థికంగా అష్టకష్టాలు పడుతున్న జగన్ ఈ బాధల నుంచి కూడా క్రొత్త ఉపాయాలు కూడా వెతుక్కుంటున్నారు రూపాయి పుట్టే మార్గాలు కూడా అన్వేషించుకుంటున్నారు ఆయన తాజాగా తీసిన సరికొత్త అస్త్రం క్రొత్త జిల్లాలు నిజానికి అది జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన పాత హామీ కానీ ఏడాదిన్నర పాలన తరువాత జగన్ ఆ హామీకి మరిన్ని క్రొత్త మెరుగులు దిద్ది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా మార్చుకుంటున్నారు నిజానికి చంద్రబాబు హయాంలోనే క్రొత్త జిల్లాల ప్రతిపాదనలు వచ్చాయి అదే సమయంలో కేసీఆర్ పది ఉన్న తెలంగాణ జిల్లాలను ముప్పై మూడు దాకా పెంచుకున్నారు ఆయన చాలా చిన్న జిల్లాలను చేసి అన్ని రకాలుగా రాజకీయ లాభం పొందారు అప్పుడు చంద్రబాబును కూడా క్రొత్త జిల్లాలో చేయమని టీడీపీ తమ్ముళ్లు కోరుతూ వచ్చారు కానీ చంద్రబాబు మాత్రం అది పెద్ద భారం అనేసారట నిజమే ఒక విధంగా ఆలోచిస్తే క్రొత్త జిల్లాలు క్రొత్త కలెక్టర్లు పాలనాపరమైన సదుపాయాలు వీటికి ఖర్చు ఇలా భారమే అవుతుంది కానీ వాటి విషయంలో చంద్రబాబు పూర్తి శ్రద్ధ పెట్టి ఉంటే అవి మరోలా కూడా ఉపయోగపడేవి కూడా చంద్రబాబు చేయలేని పనులన్నీ అలా పెండింగ్లో పడి జగన్కి వరంగా మారుతున్నాయి జగన్ కృత జిల్లాల నినాదాన్ని ఎత్తుకోవడం వెనుక ఎత్తుగడలు అనేకం ఉన్నాయి కేంద్రం జిల్లాలను ఈనుడిగా తీసుకుని పెద్ద ఎత్తున నిధులను ఇస్తుంది ఆ విధంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో జిల్లాలు ఆ విధంగా అభివృద్ధి సాధిస్తున్నాయి ఇక కొత్త జిల్లాలకు జిల్లా పరిషత్తులు కూడా వస్తాయి వాటికి నేరుగా కేంద్రం నిధులు ఇస్తుంది ఆ విధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంటుంది పాలన కూడా దగ్గర ప్రజల సమస్యలు సత్వర పరిష్కారం అవుతాయి జగన్ ఇరవై ఐదు జిల్లాలని మొదట అన్నారు కానీ అరకును రెండు చేస్తూ ఇరవై ఆరు అని కూడా చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మాట అయితే ముప్పై రెండు జిల్లాలు చేస్తారని అంటున్నారు ఆర్ఏసి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లా అన్నది క్రొత్త ప్రతిపాదనగా ఉందిట అలా అయితే ఇప్పటికీ మూడు రేట్లు క్రొత్త జిల్లాలు వస్తాయి అంతేకాదు పన్నెండు లక్షల మంది జనాభాకు ఒక జిల్లా అవుతుంది దాంతో ప్రగతికి ఎంతో వీలవుతుంది పార్టీ పరంగా కూడా ఎక్కడికక్కడ తమ వారిని జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలిపించుకుంటే మొత్తం రాజకీయం కూడా కంట్రోల్లోకి వస్తుందని జగన్ ఆలోచిస్తున్నారట ఇక టీడీపీ కంచుకోటలను అటు ఇటు చేయడం ద్వారా రానున్న రోజుల్లో పసుపు పార్టీ రూపరేఖలో చెదిరేలా జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని చెబుతున్నారు మొత్తానికి క్రొత్త జిల్లాల వెనుక చాలా పెద్ద కథ ఉందని అంటున్నారు అది తెలిసే ఇప్పుడు తమ్ముళ్ల ద్వారా చంద్రబాబు గగ్గోలు పెట్టిస్తున్నారు అంటున్నారు కానీ అక్కడ ఉన్నది జగన్ తాను తలచుకుంటే చేసి పారేస్తారు సో ఇక అంతే మరి